సో హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ప్లే స్టోర్ కు సంబంధించిన ఒక వండర్ఫుల్ మైండ్ బ్లోయింగ్ సీక్రెట్ ట్రిక్ గురించి ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే చూడండి, మీరు ప్లే స్టోర్ నుంచి డైలీ మీరు యాప్స్ కానీ అలాగే హై రేంజ్ లో ఉన్నటువంటి పబ్జి లాంటి గేమ్స్ కానీ ఏదైనా సరే మీరు డౌన్లోడ్ చేసిన వెంటనే మీకు మీ యొక్క ఎస్డి కార్డ్ లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో డైరెక్ట్ గా మీరు ఎలాంటి యాప్స్ అయినా సరే విత్ ఇన్ సెకండ్ లో మీ యొక్క ఎస్డి కార్డ్ లో డౌన్లోడ్ అయ్యేటట్టు నేను ఒక సీక్రెట్ సెట్టింగ్ గురించి ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే మనం వీడియో స్టార్ట్ చేసే ముందు, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు గణేష్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వన్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేసి కింద కమెంట్ సెక్షన్ లో గుడ్ వీడియో అని కమెంట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్ చూడండి, అందుకోసం మీరు ఎలాంటి థర్డ్ పార్టీ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ మొబైల్లో ఉన్నటువంటి సెట్టింగ్స్ ఐకాన్ని ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అబౌట్ ఫోన్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ప్రతి ఒక్కరి మొబైల్లో అబౌట్ ఫోన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాని తర్వాత MIUI వర్షన్ పైన 7 times ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే మీకు డెవలపర్ ఆప్షన్ అనేది అనేబుల్ అవుతుంది. సో వేరే మొబైల్స్లో బిల్డ్ నెంబర్ ఉంటుంది, దానిపైన 7 times ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా డెవలపర్ ఆప్షన్ అనేబుల్ అవుతుంది. వన్స్ మీరు బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ అడిషనల్ సెట్టింగ్ ఆప్షన్ ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే కింద ఇక్కడ డెవలపర్ ఆప్షన్ ఉంటుంది, దీన్ని మీరు వన్స్ ఆన్ చేసుకోండి. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసుకుంటా కిందికి వచ్చినట్లయితే మనకు ఒక సెట్టింగ్ కనిపిస్తుంది. సో ఈ సెట్టింగ్ కనుక మీరు ఆన్ చేసినట్లయితే మీరు ఎలాంటి గేమ్స్ కానీ యాప్స్ కానీ డౌన్లోడ్ చేసినా మీ యొక్క డైరెక్ట్గా మెమరీ కార్డులోనే సేవ్ అనేది అయిపోవడం జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, లాస్ట్ నుంచి మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ ఫోర్స్ ఎలో యాప్స్ టు రైట్ ఆన్ ఎక్స్టర్నల్ స్టోరేజ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని మీరు వన్స్ ఈ విధంగా అనేబుల్ చేసుకోండి. వన్స్ మీరు అనేబుల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ప్లేస్టోర్ నుంచి ఎలాంటి యాప్స్ అయినా అలాగే ఎలాంటి హై రేంజ్ మోడల్ గేమ్స్ అయినా సరే మీరు డౌన్లోడ్ చేసినా మీ యొక్క డైరెక్ట్ మెమరీ కార్డులోనే సేవ్ అయిపోవడం జరుగుతుంది. అలాగే మీకు చాలా మటుకు ర్యామ్ అనేది మిగులుతుంది అన్నమాట. ఈ యొక్క చిన్న సెట్టింగ్ చేస్తే చాలు. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియోలో టాపిక్ వచ్చేసి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.